చెట్టు కథ చూడండి, మొత్తం గుత్తులు గుత్తులు ఎన్ని ఫ్రూట్స్ కాసాయో, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చెట్టు నిండా ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ వీటి స్వీట్ యాపిల్ అంటారు. సో వీటి పేరు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా భారత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగానే ఉంటారని అనుకుంటున్నాను. సో వీడియో అయితే చూసేద్దాం రండి. ఏంటి ఇవాళ అంతా బయట ఉన్నాయని చూస్తున్నారా? ఎప్పుడు క్లోజ్ రూమ్లో వీడియోస్ చేసే నేను ఇవాళ బయటికి వెళ్ళకి వచ్చా అంటే, ఈరోజు నేను మా అపార్ట్మెంట్లో ఉన్న ఈ చిన్న సైజ్ గార్డెన్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఏముంటుంది గార్డెన్ అంటే, పూల చెట్లు అంతే కదా, సో దాన్ని చూపించడానికి ఏముంది అనుకుంటున్నారా? సో చూపించడానికి చాలా ఉందండి, అసలు రకరకాల చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మ్యాంగో ట్రీ అనమాట, చాలా సూపర్గా ఉంటుంది. అసలు నేను మ్యాంగో ట్రీస్ చూసాను, చాలా చూసాను, కానీ దేనికైనా సరే కొమ్మకి ఒక కొమ్మకి ఒకటి రెండు లేకపోతే మూడు నాలుగు అట్లా మామిడికాయలు ఉంటాయి కదా, ఇక్కడైతే చాలా ఉంటాయి అన్నమాట. నేను ఫస్ట్ టైం ఇన్ని మ్యాంగోస్ అనేవి ఒక కొమ్మకు ఉండడం చూసాను అనమాట. సో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి. సో చూస్తారా ఎంత మ్యాంగోస్, ఎన్ని గుత్తులు చూసారా? ఒక్క చిన్న మామిడి కొమ్మకు ఎన్ని రకాల మ్యాంగో గుత్తులు. సో ఇది చాలా చెట్టే. సో ఈ మ్యాంగో ట్రీకి ఆ కాయల వల్ల కాయల బరువుకు చెట్టు మొత్తం ఇట్లా ఉండిపోయిందండి. ఒక్కొక్క మ్యాంగో కాయ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఇవి కొన్ని రోజులు ఇంకొక 1 మంత్లో మంచిగా అయిపోతాయి అన్నమాట. సో సూపర్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మేబీ ఇది హైబ్రిడ్ చెట్టో ఏమో, కానీ ఎన్ని మ్యాంగోస్ అనమాట, చాలా మ్యాంగోస్. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, పైన చూస్తే మాత్రం గుత్తులు 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 మ్యాంగోస్ కనిపిస్తాయి అనమాట. అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు అనమాట. ఇది మన ఓన్ చెట్టు అయితే కనుక ఈ పాటికి ఎప్పుడు అది ఖాళీ అయ్యేది, కాకపోతే మనది కాదు కాబట్టి అన్ని కాలం కాయలు ఉన్నాయి దీనికి. ఇంకొక విషయం ఏమిటంటే, మన దగ్గర ఎక్కడైనా సార్ చెట్లు ఉంటే దానికి ఏమైనా పళ్ళు కాసాయనుకోండి, మనం వెంటనే తెంపుకుంటాం కదా. సో ఇక్కడ అసలు తెంపనే తెంపరండి, వాటిని అట్లాగే ఉంచుతారు. పూలు కానీ మ్యాంగోస్ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ అలాగే వదిలేస్తారు. ఎప్పుడో వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు కొన్ని తీసుకుంటారు తప్ప వాళ్ళు తెంపరు, ఇంకొకరిని తెంపనీయారు అన్నమాట. ఎందుకు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్, ఆ ట్రీస్ని ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు తెంపొద్దు అన్నమాట. సో ఇక్కడ ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ షో ఫ్లవర్స్ అనమాట. వీడికి చిన్న పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఏం కావు, కానీ అన్ని షో చెట్లు అనమాట మొత్తం షోకి. అండ్ ఇక్కడ మొత్తం అన్ని రోజ్ ఫ్లవర్సే. ఈ రోజ్ ఫ్లవర్ చూసారు ఎంత బాగుంది, చాలా బాగుంది ఈ రోజ్ ఫ్లవర్ అయితే. ఇక్కడ వాళ్ళకైతే చెట్లు అంటే చాలా పిచ్చండి, అంటే ప్రేమ అని చెప్పొచ్చు అనమాట. అన్ని రకాల చెట్లు పెట్టుకుంటారు. మన దగ్గర అయితే ఒక ప్లేస్ ఉంది, ఇంత పెద్ద ప్లేస్ కనుక ఉంటే దాంట్లో ఇంకొక 4 రూములు వేసేసి రెంట్కి ఇచ్చేస్తే రెంట్ వస్తుందని ఆలోచిస్తాం, కానీ ఇక్కడ అసలు అట్లా కాదు. ప్రతి ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా సరే దానికన్నా పెద్దగా ముందు ఉండే వాకిలి అంటాం కదా, వాకిలి కానీ కాంపౌండ్ కానీ అంత పెద్దగా ఉంటుంది. అందులో రకరకాల చెట్లు ఉంటాయి, ఒక పూల మొక్కలకు సంబంధించినవి కాదు, అన్ని రకాల చెట్లు ఉంటాయి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ ఉంటాయండి ఇక్కడైతే. ఎన్ని రకాల గులాబీ చెట్లు, మంచి ఎల్లో పింక్ వైట్ రకరకాల గులాబీ చెట్లు అనమాట, చాలా సూపర్ చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే ఇది కూడా షో చెట్టే అనమాట. సో ఇక్కడ ఇది ఎలా ఇట్లా దీనికి ఈ లీవే పింక్ కలర్ లీవ్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ గ్రీన్ లీవ్స్ ఉన్నా, మధ్యలో ఒకటి పింక్ కలర్ లీవ్స్ వచ్చేసాయి, చాలా బాగున్నాయి. ఈ చెట్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మనం ఇక్కడ 100% ఇళ్ళల్లో 90% ఇళ్ళల్లో ఇంత పెద్ద గార్డెన్స్ అయితే ఉంటాయి, రకరకాల చెట్లు అయితే ఉంటాయి ఇందులో. ఇట్లా మేము కిందికి వచ్చేసాక కాంపౌండ్ చాలా పెద్దగా ఉంటుంది కదా, ఆయన చెట్లు ఉండడం వల్ల చల్లగా గాలి వస్తుంది. ఈ సమ్మర్లో కూడా మనం చల్లగా ఉన్నాము అంటే ఈ చెట్ల వల్లనే అనమాట. సో ఇక్కడికి రాగానే పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. వాళ్ళు బాగా అయితే ఆడుకుంటూ ఉంటారు. ఈవెన్ మనమైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఈ ఏరియాలో. మేము వచ్చిన కొత్తలో మాకు అనిపించేది ఇక్కడ అంతగా ఏముంది, కేవలం చెట్లే కదా. సో ఇందులో సమ్మర్లో అంతగానో ఆ మనీ ఖర్చు పెట్టుకుని ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది అని అనిపించేది, కాకపోతే ఇప్పుడు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇంత ఎండల్లో కూడా ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది, మనకు అసలు ఏసీ అనేది అవసరం లేదు. మా ఇంట్లో ఉన్న ఏసీ అనేది తీసి పక్కన పడేసాము. అసలు ఇంకా నైట్ టైంలో అయితే ఫ్యాన్ కూడా చాలా మినిమంలో ఉంటే సరిపోతుంది, మ్యాక్సిమం పెట్టాల్సిన అవసరం అనేది ఇంతవరకు అయితే రాలేదు మాకైతే. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ట్రీ అనమాట. ఇది కూడా ఒక పళ్ళ చెట్టే. అండ్ ఇందులో దీనికి కూడా పళ్ళు అయితే కాస్తాయి, కాకపోతే ఇవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఒక యాపిల్స్ ఉంటాయి కదా, యాపిల్ లాగే ఉంటాయి కాకపోతే చాలా చిన్న సైజ్ ఉంటాయి. ఇవి కూడా రైనీ సీజన్ నుంచి ఇప్పటి వరకు అయితే నడుస్తున్నాయి, వీటికి సపరేట్గా ఇదే సీజన్లో ఉంటాయి అని ఏం లేదు. సో ఎప్పుడూ ప్రతి సీజన్లో ఇవి ఉన్నాయన్నమాట. మేము వచ్చినప్పటి నుంచి వస్తున్నాం, లాస్ట్ ఇయర్ రైనీ సీజన్లో ఇక్కడికి వచ్చామన్నమాట, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కవర్స్ అనేవి ఎందుకు కట్టారంటే, గాలికి ఆ పండ్లు అనేవి కింద పడకుండా పడితే ఇడితే ఆ పండ్లు వచ్చేసి ఆ కవర్లోనే పడడానికి ఇక్కడ మొత్తం పండ్ల ఈ కవర్లు అయితే కట్టేశారు.
సో ఇది కూడా ఒక ఫ్రూట్ చెట్టే. అక్కడ మంచి మ్యాంగో చెట్టు, ఇది ఫ్రూట్ చెట్టు, మిగతా అవన్నీ ఫ్లవర్సే అనమాట, మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి. సో అక్కడ ఇంకొక రకమైన చెట్టు ఉంది. సో ఇది కూడా ఒక రకమైన ఫ్రూట్ చెట్టు. వీటిని ఏ వీటి నేమ్ ఏంటో నాకైతే తెలియదు, బట్ ఇవి కూడా ఫ్రూటే. చాలా ఇక్కడైతే ఫేమస్ అనమాట, బాగా దొరుకుతూ ఉంటాయి ఈ ఫ్రూట్స్ అయితే. ఇక్కడ బాగా దొరుకుతాయి, ఇదే టైంలో సమ్మర్లోనే కాస్తాయి. సో చూడడానికి ఇది, వీటిని కూడా స్వీట్ యాపిల్ అని అంటారు ఇక్కడ. సో దాని ఇంకా దాని గురించి అయితే పెద్దగా నాకైతే ఏం తెలియదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. చూస్తున్నారా, ఈ పండ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యాంగో ట్రీలో ఉన్న మ్యాంగోస్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. కొమ్మ కొమ్మకి ఎన్ని గుత్తులు చూడండి. అసలు ఇంతకీ వీటిని ఏమంటారో అయితే తెలియదు. వీళ్ళైతే ఇక్కడ స్వీట్ యాపిల్ అని అంటారు, బట్ దాని ఒరిజినల్ ఏమేంటి అనేది తెలియదు. దీనివల్ల యూజెస్ ఏంటో కూడా నాకు తెలియదు. కాకపోతే ఇన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎన్ని అంటే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఒకటి నేను చూపించే జస్ట్ ఒక సైడ్ అని మాత్రమే, ఒక సైడే ఇన్ని గానం ఉన్నాయి, ఇంకొక సైడ్ ఎన్ని ఉంటాయో అసలు. సో ఫ్యామిలీ అంతా ఈ ఫ్రూట్స్ తిని బతికేయచ్చేమో. మేముండే ప్లేస్లో అసలు 100% ఇళ్లలో 90% ఇళ్లలో ఇంత పెద్దగా గార్డెన్స్ అయితే ఉంటాయి. రకరకాల పూల చెట్లు వేసుకుంటారు, రకరకాల షో చెట్లు వేసుకుంటారు, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, ఎన్ని రకాల ట్రీస్ ఉంటాయో అసలు. ఇక్కడ దొరికే ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. మన దగ్గర దొరికే ఫ్రూట్స్ కంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ప్రతి ఒక్క ఫ్రూట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఈవెన్ బనానా ఫామ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, అయినా కూడా బనానాస్ కూడా కాస్ట్లీగా ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మొత్తానికి ఈ కూర్గులో ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అనేది నేనైతే మీకు ఇంతవరకు చూపించాను. సో వాళ్ళ గార్డెన్ ఏరియా ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ఆల్మోస్ట్ కూర్గ్ మొత్తంలో ఇలాగే ఉంటాయన్నమాట, ప్రతి ఇంట్లో చెట్లే ఎక్కువగా ఉంటాయి. నిజానికి చెప్పాలంటే ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఉన్నా సరే చెట్లు మాత్రం ఇన్నే ఉంటాయండి. చాలా బాగుంటుంది గార్డెన్, అందుకే ఈ కూర్గ్ అనేది ఎండాకాలంలో కూడా సమ్మర్లో ఎంత హాట్ సమ్మర్లో అయినా సరే చల్లగా ఉండడానికి కారణం ఇదే అని ఇక్కడ అంటూ ఉంటారు. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ముఖ్యంగా మా మ్యాంగో ఫ్రూట్స్ అయితే నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.